వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. కామాఖ్య టెంపుల్. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదికి దక్షిణ భాగంలో ఈ కామాఖ్య టెంపుల్ ఉంటుంది. ఇంతకీ ఈ కామాఖ్య టెంపుల్ భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఒకటిగా పిలువబడుతుంది. అందుకోసమే ఈ టెంపుల్ భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ టెంపుల్ గా పిలువబడుతుంది. ప్రతి ఒక్క శక్తిపీఠంలో ఆ దేవుడి యొక్క విగ్రహం ఉంటుంది. కానీ ఈ శక్తిపీఠంలో మాత్రం కామాఖ్య దేవత యొక్క ఇన్నర్ పార్ట్ ని మొక్కుతూ ఉంటారు. ఆ గుడి దగ్గర ఎక్కువగా సాధువులు మరియు అఘోరాలు ఉంటారు. కామాఖ్య దేవిని కామరూపిణి అని కూడా. ఈ కామాఖ్య టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించుకుని పూజిస్తూ ఉంటారు. దశమహా విద్యలకు ప్రతీకగా ఈ గుడిని భావిస్తారు. అసలు దాన్నే ఎందుకు అక్కడ మొక్కుతారు అంటే దానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క తల్లి దక్ష ప్రజాపతి తన భర్త అయిన పరమేశ్వరిని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశావని కూతుర్ని ప్రశ్నించకుండా అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది. అప్పుడు ఆగ్రహంతో పరమేశ్వరుడు వీరభద్రుడిని సృష్టించి ఆ యాగాన్ని భగ్నం చేస్తాడు. అప్పుడు వైరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చి భార్య మృతదేహంతో బాధతో అలా తిరగడం వలన సృష్టిలయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ భూమి మీద వివిధ ప్రాంతాల్లో చెల్లా చెదరై పడిపోతాయి. అప్పుడు అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీరాచలంపై పడడంతో ఆ పర్వతం నీలంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో కామాఖ్యదేవి ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే ఆ శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠంగా కూడా పిలువబడుతుంది. అంతేకాకుండా అనేక కథలు కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఈ కామాఖ్య టెంపుల్ ఉన్న చోటనే మొట్టమొదట శివుడు మరియు పార్వతుల యొక్క ప్రేమ మొదలైందని చెప్తూ ఉంటారు. నిజానికి చెప్పుకుంటే ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు వారిని అశుద్ధంగా భావిస్తారు. అందుకే ఆ సమయంలో ఆడవారిని గుళ్ళకి తీసుకుని వెళ్లరు. కానీ కామాఖ్య మందిరంలో మాత్రం అలా ఉండదు. ఈ గుళ్ళో అమ్మవారి ఇన్నర్ పార్ట్కి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజల్లో దేశవ్యాప్తంగా మంత్రతాంత్రికులు మరియు అఘోరాలు పూజలు చేస్తూ ఉంటారు. వారేం నమ్ముతారంటే అంబువాచి అనే దాన్ని కలిగిన వెంటనే కామాఖ్య దేవి రజస్వలం అవుతుందని వారు భావిస్తారు. ఆ 3 రోజులు అయోని ఆకారంలో ఉన్న విగ్రహంలో నుండి ప్రవాహంగా రక్తం వస్తుంది. నెలలో ఆ 3 రోజులు గుడిని మూసేస్తారు. 3 రోజుల తర్వాత హంగు పొంగులతో మళ్ళీ గుడిని తెరుస్తారు. ఆ రక్తం లోని నీరు వెళ్లి బ్రహ్మపుత్రలో కలుస్తాయి. దానివల్ల 3 రోజుల పాటు బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారిపోతుంది. ఆ 3 రోజులు మంత్రతాంత్రికులు అఘోరాలు ఎక్కువగా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే కామాఖ్యదేవి రజస్వలం అయ్యే సమయంలో వారికి శక్తులు ఎక్కువగా వస్తాయట. ఈ గుడికి వెళ్తే ప్రసాదం కూడా ఇతర శక్తిపీఠాల్లో ఇచ్చినట్లు లడ్లు గాని మరమరాలు గాని పెట్టరు. ఈ గుడిలో ప్రసాద రూపంలో భక్తులకు ఎర్రటి తడి వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ క్లాత్ ఏంటంటే 3 రోజుల తర్వాత గుడి తెరిచిన తర్వాత అమ్మవారి రక్తస్రావం మీద ఒక తెల్ల గుడ్డను వేస్తారు. అప్పుడు ఆ గుడ్డ ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డని ముక్కలు ముక్కలు చేసి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఆ వస్త్రాన్ని అంబువాచి వస్త్రం అంటారు. కామాఖ్య టెంపుల్లో ఏ దేవుడి యొక్క విగ్రహం స్థాపితం చేయబడలేదు. ఈ గుడిలో కేవలం యోని ఆకారంలో ఉన్న ఒక చిన్న రాతి విగ్రహం మాత్రమే ఉంటుంది. ఆ విగ్రహం కూడా ప్రకృతి పరంగా వచ్చింది. ఆ ప్రాంతం ఎప్పుడు ఎర్రగానే ఉంటుంది. వారు రక్తస్రావం అయ్యే ఆ ఎర్రటి బ్లడ్ ని గనక సేవిస్తే ఎటువంటి రోగాలు కూడా రావని వారు చెప్తూ ఉంటారు. ఈ గుడి మంత్రతంత్ర సాధనలకు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైనదిగా పిలువబడుతుంది. ఈ గుడి దగ్గర ఎక్కువగా అఘోరాలు మరియు మంత్రతాంత్రికులు చేతబడులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా వ్యక్తి చేతబడులచే బాధపడితే ఇక్కడికి వస్తే ఆ చేతబడులను కూడా వారు తీసేస్తారు. కామాఖ్య టెంపుల్ 3 విభాగాలుగా నిర్మించారు. మొదటి విభాగంలో ఏ మనిషిని కూడా ఎంటర్ కానివ్వరు. 2వ విభాగంలో కామాఖ్య దేవత యొక్క యోని భాగం ఉంటుంది. 3వ భాగంలో భక్తులందరూ చూడొచ్చు తిరగొచ్చు. ఈ గుడికి గనక వస్తే వారు కోరుకున్న కోరికలు అలాగే వారి యొక్క బాధలని దూరం చేస్తుందని ఈ గుడికి వస్తూ ఉంటారు. చూసారు కదా, భారతదేశంలోని 18 శక్తిపీఠాల్లో అత్యంత శక్తిపీఠమైన కామాఖ్య టెంపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ కామాఖ్య గుడిలో మీకు ఏ విషయం అయితే బాగా విచిత్రంగా మరియు వింతగా అనిపించిందో దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.